घनता भारतीय जनता देशानी की घनता नरेंद्र मोदी का नायकत्व वर्धिल्ला ले नरेंद्र मोदी का नायकत्व वर्धिल्ला ले भारत माता की देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा हम करेगा बीजेपी जिंदाबाद भारत माता की जय రైతులు మరి గత అనేక సంవత్సరాల నుండి పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి మరి వారికి రక్షణ కల్పించడం కోసం రైతుల ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం పార్లమెంటులో అదేవిధంగా రాజ్యసభలో వ్యవసాయ బిల్లు మూడు వ్యవసాయ బిల్లులు పెట్టడం జరిగింది ఈ మూడింటి కూడా పార్లమెంట్ కావచ్చు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది మరి ఈ బిల్లులు గురించి ఈ వ్యవసాయం సంబంధించిన ఈ మూడు బిల్లుల గురించి జీవన్ రెడ్డి గారు మన గౌరవ ఎమ్మెల్సీ గారు విమర్శించడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి రైతుల సమస్యలు పరిష్కరించలేకపోక రైతులు ఆత్మహత్యలు ఆపలేనటువంటి వాళ్ళు ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ మరి రైతులకు ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ఈ యొక్క మూడు బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది మరి జీవన్ రెడ్డి గారు వారిని విమర్శించడం రైతులను అపోహలకు గురి చేయడం ఇది భావ్యం కాదని నేను తెలియజేసుకున్నా ముఖ్యంగా ఈ మూడు బిల్లులు గురించి మొదటి బిల్లు నిత్యావసర సరుకుల బిల్లు ఇది నిత్యావసర సరుకులు ఏదైతే గతంలో ఉన్నటువంటి చేసరుకులు పప్పు ధాన్యాలు కావచ్చు చిరుధాన్యాలు అదేవిధంగా నూనె గింజలు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇటువంటి అనేక వాటి మీద ఉన్నటువంటి ఆక్షన్లను తొలగించడం జరిగింది అంటే నిత్యావసర వస్తువుల జాబితా నుండి వాటిని తొలగించడం జరిగింది దాంతో దళారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు కొన్ని కంపెనీస్ కావచ్చు వీటిని అధిక మొత్తంలో నిల్వ ఉంచి ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం లేకుండా చేయడం కోసమే తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు అదేవిధంగా రెండవది రైతు ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక సులభతర బిల్లు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రైతు పండించిన పంట మార్కెట్ యార్డ్ల కంపల్సరీ మార్కెట్ యార్డ్ తీసుకుపోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క బిల్లు పెట్టడం జరిగింది అంటే తను పండించిన పంటను తన ఇష్టం వచ్చిన ధరకు ఇష్టం వచ్చిన వ్యక్తికి ఎక్కడికైనా అది ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేదంటే ఏదన్నా కంపెనీ కావచ్చు ఇంకెక్కడికైనా కూడా అమ్ముకోవచ్చు తన పంటను తన ఒక దగ్గరే తను పండించిన పంట దగ్గరే వాళ్ళు వచ్చి తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది మార్కెట్ యార్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మార్కెట్ యార్డ్లో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు దీని గురించి విమర్శ ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాలు మరి మార్కెట్ యార్డ్ మొత్తం రద్దయితే అసలు మార్కెట్ యార్డ్ అనేది ఇది ఏదైతే మార్కెట్ ఈ కమిటీ ఉందో మార్కెట్ యార్డ్ ఉందో ఈ కమిటీ మనకు ఉన్నటువంటి కమిటీ ఏదైతే రాజకీయమైనటువంటి కమిటీ ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో వాళ్ళ ఒక అవసరాల కోసం దాన్ని ఉపయోగించుకున్నారు ఇక్కడ వీళ్ళకి రాజకీయ పెత్తనం ఉండదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దళారీల పెత్తనం ఉండదు అక్కడ ఫీజు కట్టాల్సిన అవసరం లేనటువంటి విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది రైతులకు మేలు చేసే విధంగా మరి మార్కెట్ యార్డ్ మీద ఇది మార్కెట్ యార్డ్ అంటే మొత్తం టోటల్గా కూడా ఇది టోటల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది ఇది కేంద్రానికి దీని మీద ఏం పెత్తనం ఉందో అది అజమాయిషి ఉండదు మార్కెట్ కమిటీని రద్దు చేయాల్సిన అవసరము కేంద్రానికి ఉండనే ఉండదు ఈ విషయం మీద కూడా రైతులను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు
ఎందుకంటే చాలా పంటలు కూడా అంటే ఇంకోటి ఏంటంటే జీవన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు చిన్న చిన్న రైతులు ఉంటారు ఎకరం అర్ధ ఎకరం రెండు ఎకరాలు పండించుకున్న రైతులు వాళ్ళు పండిన పంటను ఎట్లా తీసుకెళ్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు పండిన ఎక్కడ దూరం తీసుకెళ్ళాలి ఎట్లా తీసుకెళ్తారు అసలు చాలా పంటలు ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా చాలా పంటలు మార్కెట్ యాడకో లేకపోతే ఇంకెక్కడికో దూరం తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు వ్యాపారస్తులు వాళ్ళ దగ్గరికి వచ్చి కూరగాయలు ఉన్నాయి వ్యాపారస్తులు వాళ్ళ దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకొని ఎంత ఉన్నారు ఇటువంటి చిన్న చిన్న పంటలు చిన్న చిన్న ఎకరం అర్ధ ఎకరం అటువంటి ఉన్నా కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతుల దగ్గరికి ఒక లోడ్ చేసుకొని పంపించుకునే అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఒక వస్తువు తయారైనప్పుడు ఒక ఇండస్ట్రీలోనో ఇక్కడ ఒక పదార్థం తయారైనప్పుడు వస్తువు తయారైనప్పుడు దాన్ని వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఏ రేటుకైనా అమ్ముకోవచ్చు ఎక్కడ రేట్ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకునే ఫెసిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు రైతుకి ఎందుకు ఉండకూడదు ఈ విషయం మీద ప్రతిపక్షాలు దగ్గరలు పెడతాం రైతులకు మేలు చేయడం కోసం చేసినటువంటి ఈ యొక్క ప్రతిపాదనలన్నింటి మీద కూడా రైతులకు భయాందోళన సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి అదేవిధంగా మూడవది రైతుల సాధికారిక పరిరక్షణ ధరల హామీ సేవల ఒప్పంద బిల్లు ఇదేంటంటే ఇది కాంట్రాక్ట్ సంబంధించి ఒక రైతు తన పంటను ఏదైనా ఒక కంపెనీ కావచ్చు ఏదైనా ఒక ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అవసరం పంట అవసరం ఉన్న వాళ్ళు వచ్చి రైతుతో అగ్రిమెంట్ చేసుకుంటారు ఈ రైతుతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం పంట పండిన తర్వాత రైతుకు ఆ రేట్ ధరకు వాళ్ళు కొట్టుకుంటారు ఇది కొత్తగా ఉన్నటువంటి విషయం కాదు ఇది గతంలో కూడా ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్రాలో ఉంది మీరు ప్రతి రాష్ట్రం ఉంది ఈవెన్ పంజాబ్లో కూడా ఉంది పంజాబ్లో ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళని ఈ విధంగా రాజకీయ నేను తెచ్చిపోయింది ఇది ఎప్పటినుండే ఉంది మరి దేనికి ఈ యొక్క బిల్లు పెట్టారంటే దీనిని ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో గతంలో అప్పుడు అగ్రిమెంట్ జరిగినాయి రైతుతో అగ్రిమెంట్ చేసుకోవడం ఏదో ఒక రీజన్తో పంట సరిగా లేదన్న ఇంకేదో ఒక వంక పెట్టి లేకుంటే వాళ్ళకి అవసరానికి మించి సరుకులు ఉండడం వల్ల వాళ్ళు ఈ అగ్రిమెంట్ను మిస్యూజ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి అగ్రిమెంట్ ఉండి కూడా కొనట్లేదు రైతులు నట్టేట ఉంచుతున్నారు అందుకని దీనికి చట్టబద్ధత చేసుకోవడం కోసం ఈ యొక్క కాంట్రాక్ట్ ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది దీనిలో మళ్ళీ ఇంకొక రెండు కండిషన్లు పెట్టాయి కండిషన్ ఒకటి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉన్నట్టు ఇచ్చినటువంటి కేంద్రం ఇస్తున్నటువంటి పంటలు ఉన్నాయి 25 పంటలు ఉన్నాయి మరి ఈ 25 పంటలకు గాను ఒకవేళ దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటే మినిమం సపోర్ట్ ప్రైజ్కు తగ్గకుండా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో అట్లా చేసుకోవాల్సిన అవసరం అది దీనివల్ల రైతుకు ఎంత లాభం అంటే ఏదో ఒకటి మాపేపోయితే రైతులు తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకోకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ కానీ అంతకంటే ఎక్కువగా అగ్రిమెంట్ చేసుకోవాలని ఒక కండిషన్ పెట్టారు ఇక రెండవ కండిషను ఏదైతే అగ్రిమెంట్ అయిందో ఒకవేళ ఒక 100 క్వింటాలకు 200 క్వింటాలకు అగ్రిమెంట్ చేసుకుంటే అగ్రిమెంట్ అయిన పంట మొత్తం రేపు పంట వచ్చిన తర్వాత ఏదో ఒక కారణంతో పంటను తక్కువ పంట తీసుకోకుండా పంట మొత్తం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ కండిషన్లు కనుక వాళ్ళు డిఫాల్ట్ అయితే ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉండే విధంగా ఈ చట్టం తీసుకొచ్చారు అంటే రైతుల సంక్షేమం కోసం మాత్రమే ఇవన్నీ కూడా తయారైనవి కానీ ఈరోజు మార్కెట్ యార్డ్ల కమిషన్లు పోతాయి అని ఇంకేదో అని ఇవన్నీ కూడా బ్యాన్లు గురై ఈ యొక్క ప్రతిపక్షాలు ధర్నా చేస్తున్నాయి అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఇసలు ఈ సంక్షోభం మీద అవుతుందో ఆత్మహత్యలు ఎన్ని రోజుల నుండి ఎన్నెన్నో మనం చూస్తున్నాం ఆత్మహత్యలు అవుతుంది ఈ మధ్య ఆత్మహత్యలు కొంతవరకు తగ్గిపోయాయి పూర్తిగా అవతలేదని చెప్పట్లేదు కానీ అంటే కొంత రైతు ఎంతో కొంత సంతృప్తి పడే పరిస్థితికి ఈరోజు వచ్చింది మరి ఈ యొక్క సంక్షోభం ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్టు పొరపాట్లు డంకెల్ డ్రాఫ్ట్ పేరు మీద అప్పుడు ఉన్నటువంటి నిబంధన వల్ల ఈరోజు రైతులు అనేక ఇబ్బందులు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 1980లో
బహుళ జాతి సంస్థలన్నిటి కూడా వాటికి ద్వారా తలుపు తెచ్చిపెట్టాడు. 1981 ముందు చూడండి, తర్వాత చూడండి ఎంత తేడా వచ్చిందో. బహుళ జాతి అంటే కంపెనీలు ఎంటర్ అయిపోయాయి. 1991లో తీసుకుంటే విత్తన పరిశ్రమలు అన్నిటి కూడా విత్తన పరిశ్రమ ఎత్తుతో వీటన్నిటి కూడా అంటే విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు 100% ఈక్విటీ ఇచ్చి 100% ఈక్విటీలో మొత్తం కూడా విదేశీ కంపెనీల చేతిలో ఉన్నాయి విత్తన పరిశ్రమలు. కాబట్టి ఈరోజు మొత్తం డామినేషన్ వాళ్ళదై ఇవన్నిటిని సంస్కరణ చేయాలన్న అవసరం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వీటన్నిటిని సంస్కరణ చేసుకుంటూ వచ్చారు. ఇక పేటెంట్ అనేక విషయాలు, పేటెంట్ విషయం తీసుకుంటే పేటెంట్ హక్కులు ఏదైతే హక్కులు అనేక అది విధాలు అంటే వ్యవసాయం కావచ్చు, లేదంటే పండ్ల చెట్లు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, ఇతర జాతుల మొక్కలు కావచ్చు, మానవ జాతికి సంబంధించి మానవేతరులు కావచ్చు, మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలకు సంబంధించి అదేవిధంగా ఆహారం మందులు మొదలైన వాటికి అవసరమైన పదార్థాలు కావచ్చు, రసాయన పదార్థాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా పేటెంట్ తీసుకునే హక్కు మనకు లేకుండా మనము అంతకుముందు ఉన్నటువంటి చట్టాన్ని అమెరికా ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. ఈరోజు మనకు పేటెంట్ హక్కులు లేవు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఉదాహరణ చెప్తాను వినండి. ఏదైతే ఒంగోలు గిత్త మనందరూ తెలుసు, ఒంగోలు గిత్త ఎక్కడిది అనేది అందరూ తెలుసు, ప్రపంచంలో నెంబర్1 గిత్త ఒంగోలు గిత్త. మరి అటువంటి ఒంగోలు గిత్త మీద కూడా పేటెంట్ హైట్ మనకు రాలేదు. బ్రెజిల్ దేశం ఒంగోలు గిత్త మీద పేటెంట్ హక్కు తీసుకుందంటే ఇన్ని జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుని మూసుకుని దాదాపు అంటే మనది వ్యవసాయ ప్రధానమైన దేశం, మన దగ్గర ఉన్న వృక్ష సంపద వృక్ష జాతులు మన గతంలో అనేకమైనటువంటి మన సంస్కృతి ఉన్నట్టు మన అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ, ఎన్నో దేశాలకు మన దగ్గర నుండి ఎంతో సంస్కృతి చేసుకుపోయినటువంటి పరిస్థితి, మన సంపద జ్ఞాన సంపద మొత్తం కూడా మన ఉపయోగించి మన పేటెంట్ హక్కు రానటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. మరి ఇటువంటి వాటన్నిటి సంస్కరణ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక విషయం మీద యువనేడు గారు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ అన్నీ మాట్లాడుతున్నాయి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టిన తర్వాత రద్దు అవుతుంది. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు మినిమం సపోర్ట్ ప్రైజు అలాగే ఉంటుందని. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ గురించి మాట్లాడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ విధులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది గతంలోకి ఇప్పటికీ ఎంత తేడా ఉందనే విషయం మీద ఇంకొక విషయం చెప్తాను. గతంలో మినిమం సపోర్ట్ ప్రైజ్ నామమాత్రంగా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు. 50%, 40% రైతులకు లాభం వచ్చేలాగా మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతూ పోతాను. గతంలో 2014 కంటే ముందు 1145 రూపాయలు ఉన్నటువంటి ప్యాడీ ఈరోజు 1880 రూపాయలు చేసాడు. అంటే ఈ 6 ఏళ్లలో అంత పర్సంటేజ్ పెరిగింది. అదేవిధంగా కాటన్, అదేవిధంగా గోధుమలు 1200 నుండి 1920 చేశారు. కాటన్ 3350 ఉంటే 5800 చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదో తనే ఇస్తున్నట్టు ఎంఎస్పీ ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉంది. అసలు ఎంఎస్పీకి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు కాటన్ ఉంది, ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి కాటన్ కొంటారు, కానీ కాటన్ ఇక్కడ కూడా కొనొచ్చు, ఇక్కడ కూడా ఒక రేటు ఫిక్స్ చేసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొనొచ్చు, కానీ కొనదు. మొత్తం పడే కేంద్రం మీద పెట్టేస్తుంది. కేంద్రం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధరించుకుంటారు. ఇటువంటి పరిస్థితి కనీసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రైతుల గురించి ఇన్ని మాట్లాడుతూ ఉంది కదా, కనీసం కేంద్రం నుండి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చిన తర్వాత దాని మీద 100 నో 200 ఇటు కర్ణాటకలో మిగిలిన చోట్ల చాలా చోట్ల ఇస్తూ ఉన్నాను, దానికి ఒక 200 రూపాయలు యాడ్ చేసి, అదనంగా 200 రూపాయలు యాడ్ చేసి ఇస్తే రైతులకు ఎంత లాభం జరుగుతుంది. కానీ దాని విషయం మీద ఇక్కడ ప్రభుత్వం మాట్లాడదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అది జీవన్ రెడ్డి గారు విమర్శించిన విషయాలు చూస్తే చాలా ఆశాస్పదంగా ఉంటాయి. ఇవన్నిటి మీద వారు ఎందుకు విమర్శించారు తెలియదు. గతంలో మేము 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు అదేదో జరుగుతుంది, దేశమంతా అల్లకల్లం జరిగి ఏదో జరుగుతుంది, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, దేశానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నాం. నరేంద్ర మోడీ గారు ఒక కర్మయోగి, వారు తీసుకునే ఏ నిర్ణయం సరే
దేశానికి ఉపయోగపడే దేశ ప్రజల కోసం దేశ భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి తీసుకునే నిర్ణయం 370 ఆర్టికల్ రద్దు గురించి కూడా వారు విమర్శించారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు విమర్శించడం మభ్యపెట్టడం ఓటు దండుకోవడం గురించి ప్రజల గురించి ఆలోచించే సంస్కారం లేదు పార్టీకి మరి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఏమైనా నష్టం చేస్తుందా కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశం మన జగిత్యాల ఉన్నటువంటి ముస్లింలు ర్యాలీల కోసం వెచ్చగొట్టిన జీవన్ రెడ్డి గారు ఇక్కడ ర్యాలీలు చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు వ్యవసాయ రైతులకు ఉపయోగపడే చట్టం తీసుకొచ్చిండ్రు రైతులకు బహుళ భవిష్యత్తు మార్చేటటువంటి చట్టం ఇది దయచేసి జీవన్ రెడ్డి గారు మీరు ఇటువంటి ఒక ప్రజలకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడే ఇటువంటి చట్టాలను వివరించకండి వారికి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయకుండా మద్దతు ఇవ్వకుండా సరే కనీసం మమ్మ ఏదైతే రైతులకు రెచ్చగొట్టే పని ఉన్నదో అది మాత్రం చేయకండి అనే సందర్భంగా నేను మనవి చేసుకుంటూ జై హింద్.